హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక టేస్టీ హెల్దీ స్నాక్ ఐటెం చెప్పబోతున్నాను అదేమిటంటే సాబుదానా టికీస్ సాబుదానా సాబుదానా న్యాచురల్గా చెట్టు నుంచి వచ్చే పదార్థం అంటే కర్రె తయారు చేస్తారనమాట అందువల్ల దీనిని ఉపవాస సమయంలో వ్రతం వ్రతం చేసేటప్పుడు బాగా ఉపయోగించుతారనమాట దీనిని పాయసంగా చేసుకొని తినడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అన్నమాట దీనిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి బరువు తగ్గాలని అనుకునే వాళ్లకు ఇది సరి అయిన ఆహారం ఇందులో స్టార్చ్ శాతం ఎక్కువగా ఉంటుంది ఇది ఏ రసాయనాలు లేని న్యాచురల్ స్వీట్నర్ కావడం వల్ల దీనిని వ్రతాలకు ప్రత్యేకంగా ఉపవాసాల టైంలో ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇవ్వబడ ఇవ్వబడింది ఇందులో అనేక వ్యాధులను నయం చేసే సత్తా ఉంటుంది ఇది మనకు తక్షణ శక్తిని ఇస్తుంది అందువల్ల వ్రతంలో ఇది ఉపయోగిస్తారనమాట కండరాల గ్రోత్కి కండరాల పెరుగుదలకి ఇది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి దానివల్ల కండరాలు పెరగడమే కాదు బలంగా తయారయ్యేలాగా చేస్తుంది జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా చాలా ఉపయోగపడుతుంది ఇది గర్భిణీ స్త్రీలకు చాలా చాలా మంచిది అంటే బర్త్ డిఫెక్ట్స్ రాకుండా చేస్తుంది బీపీని కంట్రోల్ చేయడంలో బ్లడ్ కొలెస్ట్రాల్ని మెరుగుపరచడంలో చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇది ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ముందుగా ఒక కప్పు సాబుదానా తీసుకోవాలి దానికి ఈక్వల్గా వాటర్ తీసుకోవాలి తర్వాత కరివేపాకు రెండు రిబ్బలు ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నది సన్నగా తరిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ అంటే ఉల్లికాడలు సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా ఇవన్నీ బాగా కడుక్కొని సన్నగా తరిగి పెట్టుకోవాలండి అల్లం చిన్న అల్లం ముక్క దాన్ని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి పసుపు ఇది చి పచ్చి పసుపు దొరుకుతుంది కదా అది ఒక చిన్న ముక్క తీసుకొని కడిగి దంచి పెట్టుకున్నాము తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కారం పొడి తగినంత సాల్ట్ తీసుకోవాలి ఉప్పు దీనికోసము ఒక రెండు ఆలుగడ్డలు బాగా ఉడకబెట్టేసేసి స్మాష్ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట ముందుగా ముందు రోజు నైట్ ఒక కప్ ఒక బౌల్లో ఒక కప్పు సాబుదానా తీసుకోవాలి సేమ్ అదే కప్పులో సేమ్ అంతే క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి తీసుకొని ఆ రోజు నైటు ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి ఎక్కువ పోయకూడదు తక్కువ పోయకూడదు సేమ్ అంతే క్వాంటిటీ అదే పోయడం వల్ల మనకి నీరు చాలా దానికి పీల్చుకొని బాగా వస్తాయన్నమాట చూడండి ఇలా ఉంటుంది తెల్లారి గట్టిగా నీరు ఎక్కువగా ఉండదు నీరు ఎక్కువగా ఉండకూడదు ఉండడం వల్ల ముద్దు అవుతుందన్నమాట ఇలా పొడి పొడిగా ఉంటుంది దీనిలో మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ సన్నగా తరిగి పెట్టుకున్నాము ఒకటి తర్వాత మనం కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్నాలి కడిగేసేసి బాగా తర్వాత ఉల్లికాడలు ఉల్లికాడలు ఉల్లి మనము ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఆ సీజన్లో వచ్చినప్పుడు అది వేసుకోవచ్చు తర్వాత కొత్తిమీర పుదీనా సన్నగా తరిపెట్టుకుంది అన్నీ మిక్స్ చేసేసుకోవాలి బాగా ఇందులో మనం తీసుకొని పెట్టుకున్న హాఫ్ స్పూను గరం మసాలా హాఫ్ స్పూను ధనియాల పొడి వేసుకున్నాము తర్వాత పుదీనా కూడా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి దంచుకొని పెట్టుకున్న పచ్చి పసుపుని ఇందులో కలుపుకోవాలి తర్వాత అల్లంని కూడా చిన్న ముక్కని దంచి ఇందులో వేసుకోవాలి కారపొడి తగినంత సాల్ట్ తర్వాత ఆలుగడ్డ ఒకటి ఒక రెండు మనం ఉడకబెట్టేసేసి స్మాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా వీటిని కూడా ఇందులో బైండింగ్కి బాగా పనిచేస్తుంది అనమాట ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి చిల్ పిల్లలు చాలా ఇష్టపడతారు దీన్ని ఎనర్జీ కూడా ఇస్తుంది పిల్లలకి చాలా మంచిది ఫస్ట్ చెప్పుకున్నట్టుగా వాళ్ళ కండరాలు పెరగడంలో ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది చిన్నపిల్లలకి అందుకని మన డైట్లో చేర్చుకోవడం మంచిది ఇలా కలిపి పెట్టుకొని తర్వాత మనము ఒక పేనం తీసుకొని అది వినపదైతే బాగుంటుంది ఐరన్ది దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి పెట్టుకోవాలి తర్వాత చిన్న ముక్క అంటే నిమ్మకాయ సైజ్ అంతలో తీసుకొని దాన్ని రౌండ్గా ఒత్తుకోవాలి కొంచెం పెద్ద నిమ్మకాయ సైజులో రౌండ్గా తీసుకొని దాన్ని ఒత్తుకోవాలన్నమాట రౌండ్గా ఇలాగా కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ కవర్ మీదనే ఇలా ప్రెస్ చేసేసుకోవాలి తర్వాత మనం పైనం పైన ఆయిల్ వేసుకున్నాం కదా దానిపైన ఇది వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి మనము స్విమ్లో ఉంచుకోకూడదు హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఉంచుకోకూడదు మీడియంలో ఉంచుకున్నట్టయితే క్రిస్పీగా చాలా బాగా అవుతాయి చూడండి ఇలా ఆయిల్ పెట్టుకొని రుద్దుకున్న తర్వాత దానిపైన ఇది వేసుకోవాలి అంటుకోకుండా ఉంటుందన్నమాట దీనికి ఆయిల్ కూడా ఎక్కువ వేసుకుని అవసరం లేదు ముందు వెనక తిప్పేసేసి బాగా కాల్చుకోవాలి తర్వాత అన్నీ కూడా అలాగే రౌండ్గా ఒత్తుకొని పెట్టుకోవాలి అది మెల్లగా కాలేలోపు మనము ఇవి కూడా ఒత్తుకొని పెట్టుకుంటున్నాము నెమ్మదిగా అవుతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టినాం కాబట్టి అటు మాడకుండా చూసుకోవాలి ముందు వెనుక తిప్పుతూ ఉండాలి అంతలోపు ఇవి మనము రౌండ్గా నొక్కి పెట్టుకుంటున్నాము ఇలా చిన్నగా చేసుకోవచ్చు అలా పెద్దగా కూడా చేసుకోవచ్చు మన ఇష్టము చూడండి పోయిన మీద కొంచెం కాలుతూ ఉండి మనం దాన్ని తిప్పుకోవాలి కొంచెం కాలిన తర్వాత తిప్పుకుంటూనే వస్తుంది లేదంటే విరిగిపోతుంది జాగ్రత్తగా తిప్పుకోవాలి లైట్గా కొంచెం ఆయిల్ వేసుకున్నాము నెమ్మదిగా అలా అనేసేసి తిప్పుకొని వేసుకోవాలి ఇలాగా బాగా కాలితేనే తిరుగుతుంది ఇలా ముందు వెనుకలు బాగా కాల్చుకోవాలి క్రిస్పీగా అవుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటాయి స్నాక్ లాగా కూడా బాగుంటుంది ఫోర్ ఓ క్లాక్కి లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా బాగుంటుంది ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది అన్నట్టు ఇది కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిషింగ్కి సాస్ అయినా లేదంటే గ్రీన్ చట్నీ మా పుదీనా చట్నీ లేదంటే కొత్తిమీర చట్నీ పెట్టుకొని తిన్నా కూడా బాగుంటుంది ఏమీ పెట్టుకోకుండా కూడా ఇదిలో మనము కారము ఉప్పు అన్నీ తగినంత వేసుకున్నాం కాబట్టి ఏమీ పెట్టుకోకుండా కూడా అలా కూడా తినొచ్చు చూడండి ఇలా తీసుకొని పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్నగా చేయొచ్చు లేదంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు కొత్తిమీరతో గ్రా గార్నిష్ చేసేసి సాస్తోనైనా లేదంటే గ్రీన్ చట్నీ పుదీనా చట్నీ కొత్తిమీర చట్నీ ఏదైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి చాలా చాలా హెల్దీగా ఉంటుంది హెల్దీ స్నాక్ హెల్దీ రెసిపీస్ అన్నీ చేసుకొని తిందాం మంచి ఆరోగ్యాన్ని పొందుదాం మనము వంటగదిలో ఎలా చేశాము అన్న దానికంటే ఏ విధంగా చేశాము ఎలాంటి పాత్రలు ఉపయోగించాము అది కూడా ముఖ్యమే అండి మనం ఇక్కడ చూడండి మనం నాన్ స్టిక్ బదులు ఐరన్ తవ్వాని యూజ్ చేశాము అది గమనించండి అది చాలా చాలా హెల్త్ కూడా మంచిది ఈ యొక్క యుటెన్సిల్స్ గురించి కూడా ఒక వీడియో చెప్పబోతున్నాను నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్